సో లాస్ట్ క్లాస్లో మనం చూసిండేది వచ్చేసి జస్ట్ ఈ ట్యాగ్స్ గురించి చూసాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్ అంటే ఏంది, హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, హెచ్ఆర్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, కామెంట్స్, పోయమ్స్, ప్రీ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్ ద్వారా మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి, ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడానికి మన లింక్ ట్యాగ్ యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశారు దాని మీద. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమన్నా సరే ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్కు ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అంతే. ట్యాగ్స్ వల్ల మనకు డిఫరెంట్ స్టైలింగ్ అనేది మనకు అప్లై అవుతుంది, మనం ఎక్కడైతే మనం రాసుకుంటామో అక్కడ. నార్మల్గా ఇవన్నీ వచ్చేసి ఒక ట్యాగ్ లోపలే మనం ఇస్తామన్నమాట. ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నిటినీ ఒక ట్యాగ్ లోపలే మనం ఇస్తాం. అవేంటనేసి ఒకసారి చూద్దాం. సో నేను ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుంటున్నాను. సో అన్నీ ఒక ఫోల్డర్లోనే సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చేసేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి మీకు. సో ఎప్పుడైనా ఈవెన్ ఒక ప్రాజెక్ట్ గురించి మీరు చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అదే ఫైల్లోనే ఉండాలి మనకి. సో నేను ఇప్పుడు ఫార్మేటింగ్ ట్యాగ్స్ చెప్తున్నా. ఫార్మేటింగ్ ట్యాగ్స్ డిఫరెంట్ స్టైల్స్ అప్లై అవుతాయి. సో ఇప్పుడు మార్క్ అనే ట్యాగ్ ఉందన్నమాట మనకి. సో మార్క్ అనే ట్యాగ్ ఏం చేస్తారంటే కొద్దిగా మార్కింగ్ చేస్తుంది. మనం ఎంతవరకు అయితే మనకు చేస్తున్నామో మార్క్ ట్యాగ్ అంతవరకు మనం మార్కింగ్ చేస్తుంది. డైరెక్ట్గా మనం టెక్స్ట్కే మనం రాయాలన్నమాట అది మార్క్ ట్యాగ్ని. ఇప్పుడు నేను లింక్స్ ట్యాగ్స్ రాస్తున్నా మార్క్ అనేది. లింక్ ట్యాగ్కి మార్క్ రాస్తున్నా, ఒకసారి చూడండి మార్క్ ట్యాగ్. సో ఇలా మార్కింగ్ అవుతుంది. సో దాని కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది. ఇన్ కేస్ ఈ మార్క్ ట్యాగ్ యొక్క కలర్ మార్చుకోవాలంటే డెఫినెట్గా మన సిఎస్ఎస్ వస్తే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి మార్క్ ట్యాగ్, ఇక్కడ చూడండి బ్లాక్ గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో ఉంది, కలర్ బ్లాక్ కలర్ ఉంది. నేను ఇన్ కేస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. అదే గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఏది కావాలంటే అది ఆ సెలెక్టర్లో మనం తీసుకొని సిఎస్ఎస్. ఇప్పుడు నేను ఇక్కడ రాసేది అంతా సిఎస్ఎస్ అనమాట. స్టైల్స్లో రాసేది మొత్తం సిఎస్ఎస్ఏ. ఈ సిఎస్ఎస్ మీకు రావాలంటే సిఎస్ఎస్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఓన్లీ నేను హెచ్టిఎంఎల్ మాత్రమే చెప్తున్నా. హెచ్టిఎంఎల్ అనేది ఏంది, జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ప్లెయిన్ టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. దానిలో ఏమైనా సరే మనం ఎడిట్ చేసుకోవాలంటే సిఎస్ఎస్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? ఇది మార్క్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ ఇటాలిక్ అనమాట. ఐ ఎప్పుడైనా టెక్స్ట్కే రాయాలి డైరెక్ట్గా, అయితే ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ అంటే ఇటాలిక్ వర్షన్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి ఐ కర్సివ్ లాగా మనకు వస్తుంది, చూడండి ఇటాలిక్ అనమాట. ఈ ఇటాలిక్నే ఎంఫసైజ్ అని కూడా అంటారు, ఈఎం అనమాట. ఇటాలిక్ అన్నా ఈఎం అన్నా రెండు ఒకటే అవుట్పుట్ వస్తుంది మనకి. ఇవన్నీ ట్యాగ్స్ అనమాట మనం నేర్చుకునేది. ఈఎం ఎంఫసైజ్ అది కూడా సేమ్ అలాగంటే, చూడండి ఇది కూడా అదే డిఫరెంట్ స్టైల్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ తీయద్దామండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ బోల్డ్ అనమాట. ఏదైనా సరే ఒక పేరాగ్రాఫ్ లోపల మీరు ఎప్పుడైనా సరే బోల్డ్ అనేసి ఉంటుంది, మీకు బోల్డ్గా మీకు కనిపిస్తూ ఉంటుంది ఒక పేరాగ్రాఫ్ లోపలనో ఎక్కడో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడో దగ్గర, దాన్ని బోల్డ్ అనమాట. బి అనేసి బి ఫర్ బోల్డ్ అనమాట. చూడండి ఇప్పుడు పేరాగ్రాఫ్లో చూడండి ఇక్కడ బోల్డ్ అప్ అయింది మనకి, బోల్డ్ అప్ అయింది, బోల్డ్నెస్. ఈ బోల్డ్ మనం స్ట్రాంగ్ కూడా అంటాం మనం, స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ అన్నా బోల్డ్ అన్నా రెండు ఒకటి. స్ట్రాంగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు స్ట్రాంగ్ కావాలి అని నేను ఇస్తున్నా. డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఇక్కడ అవర్ గోల్స్ ఈజ్ దట్ డెలివర్ ఓకేనా ఇలా. నెక్స్ట్ స్మాల్ బిగ్ అనేసి ఉంది, స్మాల్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక వాల్యూ ఉంది స్మాల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను స్మాల్ అంటున్నా, బిగ్ అనేసి ఇక్కడే పక్కన ఇద్దాం మనం. బిగ్కి స్మాల్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బిగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇస్తున్నా, బిగ్ స్మాల్ ఏదైనా సరే ఉండే లెటర్ కంటే కొద్దిగా ఎక్కువ సైజ్ చేస్తుంది అంతే. చూడండి ఇక్కడ ఇది బిగ్ అంటే బిగ్ అయింది, ఇక్కడ చూడండి స్మాల్ అంటే ఉండే వాటికంటే స్మాల్ అయింది మనకి, ఉండే వాటికంటే స్మాల్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. బిగ్ అంటే ఇలా
బిగ్గా ఉంటుంది, స్మాల్ అంటే స్మాల్గా ఉంటుంది. నెక్స్ట్ అండర్లైన్ అనమాట, ఏదైనా సరే అండర్లైన్ రావాలి అనేసి ఎందుకంటే యూ ఇస్తాం, యూ స్లాష్ యూ ఓపెన్ ట్యాగ్, అండ్ ఇవన్నీ వచ్చేసి డబుల్ ట్యాగ్స్ అనమాట, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి చూడండి అండర్లైన్. ఈ అండర్లైన్ రావడానికి ఐఎన్ఎస్ కూడా అంటారు, ఇన్సర్ట్ అనమాట, ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ చూడండి ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అనమాట. నెక్స్ట్ డెలిట్ అనేసి ఉంది, డెలిట్ అనమాట, డిఎల్ ప్రీడిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ అయితేనే మనకి ఎల్లో కలర్లో వస్తాయి, లేకపోతే ఎల్లో కలర్ రావు అనమాట మనకి. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ చూడండి, డిలీట్ అంటే ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అడ్రస్ అనేసి, సైట్ అనేసి, క్యూ అనేసి, అంటే కొటేషన్స్ రావాలి అనేసుకుంటే మనకి ఏం చేయాలంటే క్యూ అనేసి పెట్టాలన్నమాట, కొటేషన్స్ క్యూ. ఇప్పటి నుంచి పేరాగ్రాఫ్లో మనకు కొటేషన్స్ కావాలి అనేసి అంటున్నా, క్యూ ట్యాగ్ అనమాట చూడండి, డబుల్ కోట్స్ ఇక్కడ వచ్చేసి చూడండి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇక్కడ క్యూ డబుల్ కోట్స్ అనేసి వస్తాయి మనకి. నెక్స్ట్ ఏదైనా సరే H1కి నేను ఇక్కడ డబుల్ H4 అనేసి ఇస్తాను, డబుల్ H4 ఇది నార్మల్గా సైట్ అనేసి అంటారు, సైట్ కాదు మనకి అబ్జర్వేషన్, అబ్బర్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తారు. ఈ అబ్బర్ వల్ల మనకి ఏమొస్తాయి చూద్దాం. సో ఇప్పుడు చూడండి అబ్జర్వేషన్ ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి నేను ఏమిస్తానంటే టైటిల్ ట్యాగ్ అనమాట, టైటిల్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్లో ఏదైతే మనం రాస్తామో దాన్ని హోవర్ చేసాం మనకి అది కనిపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూడండి, హోవర్ చేసినప్పుడు మనకు అలా ఉంటుంది. అబ్బర్లో మనకి టైటిల్ ట్యాగ్ ఇస్తే మనం ఈ టైటిల్ ఎక్కడ ఇచ్చినా సరే మనకు వర్క్ అవుతాయి. ఎప్పుడైనా సరే మీరు ఒక పేరాగ్రాఫ్ లోపల వచ్చేసి ఆ పేరాగ్రాఫ్ని మీరు హోవర్ చేస్తే మనకు ఒక ఇట్లాగ మనకు పడుతూ ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇది దాన్ని హోవర్ చేస్తే చూడండి, ఇట్లా మనకు స్క్వేర్ బ్రాకెట్లో మనకు పడుతుంది. అదంతా టైటిల్లో మనం ఇచ్చిన తర్వాత మనకు అలా మనకు కనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా సరే మన టైటిల్ ట్యాగ్లో మనం ఇస్తే ఇలా మనకి స్క్వేర్ బ్రాకెట్లో వచ్చేసి మనకి ఇట్లా రిప్రజెంట్ అవుతుంది, ఏంటి అది దేనికోసం రాసాము ఏంటి అనేసి మనకు కొన్ని సజెషన్స్ అనమాట. ఇట్లా టైటిల్లో రాసుకోవడం వల్ల ఇలా టూల్ టిప్ లాగా మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సైట్ అనేసి ఉంటుంది, సైట్ వచ్చేసి ఇది ఒక ఆథర్ నేమ్ అనుకోండి, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేసి ఒక ఆథర్ నేమ్ అనుకోండి, ఆథర్ నేమ్ రావడానికి సైట్ అనేసి రాస్తాం. ఈ ఆథర్ నేమ్ వచ్చేసి నార్మల్గా ఏదైనా బుక్స్ నేమ్స్ కానీ అలాంటివి ఏమైనా సరే రాయడానికి సైట్ అనేసి యూజ్ చేస్తాం. ఈ సైట్ వచ్చేసి ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో మనకు ఉంటుంది చూడండి, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేసి ఇట్లా డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అనమాట దీనికి. ఇంకోటి అడ్రస్ ఏమైనా రాయడానికి అడ్రస్ ట్యాగ్ ఉంది, అడ్రస్. ఇవన్నీ మనకి ఈ అడ్రస్లో మనం ఏదైనా సరే అడ్రస్ రాస్తాం. ఇలా రాసుకున్నాం మనం ఒకసారి, ఇవన్నీ వచ్చేసి మనకు అన్ని ఒకటే లైన్లోకి వస్తాయి, అందుకోసం వన్ బై వన్ రావాలంటే బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం మనం. చూడండి ఇట్లా అడ్రస్ ఒక డిఫరెంట్ స్టైల్లోకి మనకు వస్తాయన్నమాట. ఇలా మనకి ఏదైనా సరే స్టైలింగ్గా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకోటి సబ్బు సూపర్, ఏదైనా సరే సఫిక్స్లో కానీ ఏదైనా కానీ సూపర్లో కానీ ఏదైనా సరే మనం డిస్ప్లే చేయాలంటే సబ్బు సూపర్ అనేసి అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ సఫిక్స్లో రావాలంటే సబ్ అనమాట. ఇప్పుడు లాగ్ సఫిక్స్ సబ్బులో వచ్చేసి నేను
ఒక టెన్ అంటున్నా. ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట సబ్బు సూపర్ అనేసి. ఈ స్క్వైర్ చేద్దాం అనుకుంటున్నా సూపర్ అనమాట. ఎక్కడైనా సరే మీరు ఒక టెక్స్ట్లో కానీ ఎక్కడైనా చూసి ఉంటే మీకు కొద్ది ఒక లైన్ వచ్చేసి కొద్ది పైన ఉంటుంది, కొద్ది లైన్ వచ్చేసి కొద్ది కిందికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే ఒక లైన్ వచ్చేసి కొద్ది పైన లైన్లో ఉంటుంది, కొద్దిగా టెక్స్ట్ వచ్చేసి కొద్ది కింద ఉంటుంది. ఈ సబ్బు సూపర్ యూజ్ చేయడం వల్ల ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సబ్ అంటే సబ్బు, సూపర్ అంటే పవర్. ఇక్కడ ఏదైనా సరే వర్డ్ కానీ ఏదైనా సరే మనకి సబ్బు సూపర్లో మనం యూజ్ చేసాము అనేసి అనుకుంటే, ఇప్పుడు సబ్బర్ చూద్దాం. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఒక వర్డ్ని వచ్చేసి నేను సబ్లెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సబ్లెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇక్కడ ఫర్ స్కిల్డ్ ఇలా వచ్చేసి మనకు సబ్లెక్ట్ మనకు వస్తుంది. కొన్ని వచ్చేసి కొద్ది పైకి వెళ్ళి ఉంటాయి, కొన్ని ఎక్కడైనా సరే మీరు వికీపీడియాలో కానీ ఎక్కడైనా చూసి ఉంటే ఇలాగే మనకు ఉంటాయన్నమాట. సో అలాగే ఏదైనా సరే మన స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్లోకి మనం తీసుకొని రావాలంటే ఈ ఫార్మేటే. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకునే బాధ్యత మీకు ఉంటుంది. అంటే యాడ్ అండ్ స్కిల్లేకి వస్తాయి ఈ, వీటి వరకు అయితే అన్నీ యూస్ చేస్తానికి గ్యారంటీ లేదు. కొన్నింటి వరకు అయితే యూస్ చేస్తారు, అన్నీ అయితే మనకి ఇంపార్టెంట్ కాదనమాట. ఏవైతే మనం యూజ్ చేస్తామో వాటిని మనం చేస్తాం. వన్స్ మీరు సిఎస్ఎస్ పూర్తిగా మీరు నేర్చుకున్న తర్వాత దాదాపు ఈ ట్యాగ్స్ అవసరం కూడా మీకు తగ్గిపోద్ది అనమాట. మీరు ఇవన్నీ మీరు పెట్టుకోని అవసరం లేదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కదా ఫార్మేట్ ట్యాక్స్ ఇవన్నీ. ఇంకా కొన్ని మిస్ అయినవి కావాలంటే ఒకసారి చూడండి, అవన్నీ ఎక్కడ చూస్తారంటే W3 స్కూల్స్లోకి వెళ్ళండి. W3 స్కూల్స్లో HTML మనకి ఇక్కడ చూస్తే మనకి ఫార్మేట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఉంటారు. ఇక్కడ బి అనేది, స్ట్రాంగ్ అనేసి, ఐఈ అనేది, ఈఎం అనేది, మార్క్ అనేది, స్మాల్ అనేది, డిలీట్ అనేది, ఇన్సర్ట్ అనేసి, సబ్ అనేసి, సూపర్ అనేసి. ఇక్కడ కొటేషన్స్ ఉంది, ఈ కొటేషన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇంకా ఉంటాయి బ్లాక్ కోట్ అనమాట. జస్ట్ బ్లాక్ కోట్ అనేసి మనం ఇక్కడ పెట్టామనేసి అనుకోండి, ఇట్లా బ్లాక్ కోట్ అనేసి పెట్టామంటే కొద్దిగా స్పేసింగ్ వస్తుంది మనకి, ఇలా డిస్ప్లే అవుతాం మనకి కొద్దిగా స్పేసింగ్ వచ్చేసి ఒక డిఫరెంట్గా మనకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూ అనమాట, డబుల్ కోట్స్ అనమాట. అబ్బర్ అనమాట అబ్జర్వేషన్కి వచ్చేలాగా అనమాట. అడ్రస్ అనమాట, ఏదైనా అడ్రస్ వచ్చేలాగా అనమాట. సైట్ అనమాట, ఏదైనా సరే ఒక ఆథర్ నేమ్ కానీ ఏదైనా సరే ఒక బుక్ నేమ్ కానీ ఏదైనా సరే మనకు రాసినప్పుడు అలాగ. బై డైరెక్షన్ అనమాట, బీడిఓ అనమాట. దానికి డైరెక్ట్ వచ్చేసి మనకు అట్రిబ్యూట్ వాడతారు. ఆర్టీఎల్ అంటే రైట్ టు లెఫ్ట్ అనమాట. ఆర్టీఎల్ అంటే రైట్ టు లెఫ్ట్. సో ఇలాగ ఇవన్నీ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ ఫైల్ పాత్ గురించి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ పాత్ అనేది. ఇమేజెస్ తీసుకుంటున్నాను నేను, ఫైల్ పాత్ చెప్పడానికి ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఫైల్ పాత్ నేను ఒకదానికి చెప్పాను అంటే రిమైనింగ్ వాటికి కూడా మీరు ఫైల్ అంటే పాత్ రిప్రజెంట్ చేయడం ఒకటేలాగే ఉంటుంది అనమాట. సో వాటికి చెప్పాలి వీటికి చెప్పాలి అని ఉండదు అనమాట. ఫైల్ పాత్ ఒకదానికి మనం చెప్పాము అనేసి అనుకుంటే రిమైనింగ్ అన్నిటికీ ఇదే మెథడే ఉంటుంది మనకి. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పేజీలో నేను చెప్తున్నా, మీరు అన్నీ వచ్చేసి ఒక పేజీలో మీరు ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఈ ఫైల్ పాత్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనే వేలో నేను చెప్తాను. ఇప్పుడు ఇమేజెస్ తీసుకుందాం, అన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను నేను. ఐఎంబి ఎస్ఆర్సి ఈక్వల్ టు ఆల్ ట్యాగ్ కూడా ఇస్తున్నా, ఎందుకంటే ఏ ఇమేజ్ మనం డిస్ప్లే అవ్వాలి మనకు క్లారిటీ ఉంటుంది. అండ్ విడ్త్ ఇస్తున్నాను, హైట్ ఇస్తున్నాను 200 pixel విడ్త్, 200 pixel హైట్ అనేసి ఇస్తున్నాను. ఎందుకంటే మనకు కనిపిస్తే చాలు కదా, అందుకోసం ఆల్ ట్యాగ్లో వచ్చేసి ing1 అనేసి ఇస్తున్నాం. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం, 1.jpg 2.jpg 3.jpg 4.jpg 5.jpg 6.jpg అనేవి. ఆ ఇమేజెస్ అన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మనకి ఏం లేకపోతే మనకి ఏమవుతాయి, ఇప్పుడు ఇమేజెస్ అన్నీ ఏం లేదు ఇది కదా ఫైల్ పడుతుంది, ఏమన్నీ లేకపోతే మనకి అవన్నీ కనిపిస్తాయి. ఉండండి ఇవి కానీ పంపిద్దాం, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ కనపడలేదు, ఇమేజ్ 1 కనపడలేదు, ఇమేజ్ 2 కనపడలేదు, ఇమేజ్ 3 కనపడలేదు, 4 కనపడలేదు, 5 కనపడలేదు, 6 కనపడలేదు. ఎందుకోసం కనపడలేదు, మనకి ఇమేజెస్ లేవు. ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో వారికి చెప్పాలన్నమాట, అందుకోసమే ఇమేజెస్ టాపిక్ అనమాట. ఇప్పుడు
నేను వీటన్నిటిని ఇక్కడ వేశాను అనుకోండి, ఇప్పుడు ఇదే పాత్రలో ఉన్నాయి. సో వీటికి ఫైల్ పాత్ర చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాటి అదే పాత్రలో ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదనమాట. చూడండి అన్నీ ఒకటేసారి డిస్ప్లేనే. ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ పాత్ తీస్తాను, ఇదే పాత్రలో నేను ఇమేజెస్ అనేసి డివైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ని ఎప్పుడైనా సరే మనం డివైడ్ చేసుకోవాలి, అందుకోసం నేను డివైడ్ చేసుకుంటున్నాను. 2, 3 వచ్చేసి దాంట్లో ఇస్తాను నేను, 2, 3 వచ్చేసి దీంట్లో ఇస్తాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో పేజ్ ఇస్తాను, ఐఎన్జి అనేసి నేను ఇస్తాను. ఈ థర్డ్ ఫైల్ వచ్చేసి దాంట్లో వేస్తాను. అంటే నేను ఫైల్ పాత్ర నేను ముందే చెప్తున్నాను చూడండి. 2, 3 వచ్చేసి ఐఎన్జిలో థర్డ్ ఫైల్ ఉంది అండ్ ఇమేజెస్లో సెకండ్ ఫైల్ ఉంది మనకి. అండ్ 4, 5 వచ్చేసి నేను ఏం చేస్తానంటే బయటికి చేస్తాను, 1 స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను ఇస్తాను 4 ఫైల్. 6 ఫైల్ వచ్చేసి నేను దీనిలోనే ఇచ్చేస్తాను, సెకండ్లోనే 6 ఫైల్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మొత్తానికి మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, మంది ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట, ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ నుండి ఇమేజెస్ అనమాట, ఇమేజెస్లో ఇమేజెస్ ఉంటాయి. నార్మల్గా మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చేసి, ఇది అయిన తర్వాత మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ చెప్తాను, అంటే హెచ్టిఎంఎల్ అయిన తర్వాత చెప్తాను మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దేంట్లో ఏ ఫైల్స్ సేవ్ చేసుకోవాలి, ఎలా చేయాలనేసి మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం, ఏమేమి ఇమేజెస్ కనపడ్డాయి, ఏమేమి ఇమేజెస్ కనపడలేదు. ఇమేజ్ 1 మాత్రం మనకు కనిపిస్తుంది, 2 కనపడలేదు, 3 కనపడలేదు, 4 కనపడలేదు, 5 కనపడలేదు, 6 కనపడలేదు. ఇప్పుడు వీటిని మనం డిస్ప్లే చేసుకోవాలి. సెకండ్ ఫైల్ ఎక్కడుంది ఒకసారి చూద్దాం, సెకండ్ ఫైల్ ఎక్కడుంది మనకి, ఇమేజెస్లో ఉంది. అంటే మనం ఎక్కడైనా సరే ఇక్కడి నుంచి ఫార్వర్డ్ వెళ్ళాలి, ఫార్వర్డ్ వెళ్తే ఈ పాత్రలోకి వెళ్తే మనకు వస్తుంది. ఈవెన్ ఇక్కడ కానీ చూడండి, ఒక URL ఫైల్ పాత్ర ఉంది మనకి, ఇక్కడ ఏమనింది ఐఎల్టీలో స్టూడెంట్స్ క్లాస్లో ప్రజెంట్ క్లాస్లో న్యూ బ్యాచ్ 10 AM to 11 AM అండ్ క్లాస్ 3లో ఇమేజెస్. సో ఇక్కడున్నాం మనం. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ పాత్రని కాపీ చేసుకొని చేస్తారు. ఈ పాత్రని కాపీ చేసుకుంటే మీ సిస్టంలో ఉండే పాత్ వస్తుంది, అందుకోసమే ఇమేజెస్ అనే ఫోల్డర్, ఇమేజెస్ అనే దగ్గర ఇక్కడ నుంచి ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్తే మన సరిపోద్ది. అందుకోసమే మన ఫైల్ ఎక్కడుంది, మన ఫైల్ ఇది. ఏ ఫైల్లో మీరు రాస్తున్నారో చాలా ఇంపార్టెంట్, ఫైల్ పాత్రలు మీరు రాస్తున్నారు కాబట్టి ఈ ఫైల్ నుంచి మనం వెళ్ళాలి. ఈ ఫైల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే రాసే ఫైల్ నుంచి కౌంట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఇమేజెస్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది ఇమేజెస్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు చూద్దాం ఒకసారి, చూడండి కనిపిస్తుంది. థర్డ్ ఇమేజ్ ఎక్కడుంది, ఇమేజెస్లో ఐఎంజి అనే ఫోల్డర్లో ఉంది. ఇమేజెస్కి వెళ్తే ఐఎంజి అనే ఫోల్డర్లో థర్డ్ అనేసి ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇమేజెస్లోకి వెళ్తాం, అక్కడ సెర్చ్ చేసుకుంటుంది ఉండదు. మళ్ళీ తర్వాత ఏం రాయాలి మనకు, ఐఎంజి స్లాష్ ఇమేజెస్లో ఐఎంజిలో ఉంది థర్డ్ ఫైల్, అందుకోసం ఇమేజెస్లో ఐఎంజిలో అని రాసుకోవాలి. చూడండి నెక్స్ట్ 4th 5th ఎక్కడుంది మనకి, 4th 5th ఒకసారి ఈ స్టెప్ నుంచి, అంటే మనం ఏడైతే ఫైల్ ఉన్నామో అక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడుంది, ఇక్కడ నుంచి 1 స్టెప్ బ్యాక్ వస్తే, అంటే బ్యాక్ పాత్రలోకి వస్తే ఇక్కడ వస్తుంది. మనం ఈ పాత్ కాపీ చేసుకుంటే మీ సిస్టమ్ పాత్ అవుతుంది, మనం ఈ పాత్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. అంటే టోటల్గా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ మనం పంపించుకోవాలి ఎప్పుడైనా సరే, అందుకోసమే పాత్ కూడా మీ ప్రాజెక్ట్లోనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే మీకు 4, 5 వస్తుంది, అందుకోసం 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే డబల్ డాష్ స్లాష్ అనమాట. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే డబల్ డాష్ స్లాష్, ఇంకోటి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే డబల్ డాష్ స్లాష్. 4, 5 ఇప్పుడు వస్తాయి చూడండి, 4, 5. ఇప్పుడు 6th ఎక్కడుంది, ఇక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే, 1 స్టెప్ బ్యాక్ వెళ్తే ఇక్కడ 4, 5 అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సెకండ్ క్లాస్లోకి వెళ్తే మనకు 6th అనే ఫైల్ ఉంది మనకి. ఈ క్లాస్లోకి మనకు వెళ్ళాలి, ఈ క్లాస్లోకి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ డబల్ డాష్ స్లాష్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ క్లాసెస్ 2 స్లాష్ 6, చాలా ఇంపార్టెంట్ ఇది ఫైల్ పాత్ అనేది. చూడండి ఇన్ కేస్ మనకు లైవ్లో ఉండే ఇమేజ్ని ఇవ్వాలి అనేసి అనుకుంటాం, లైవ్లో ఉండే ఇమేజ్ని ఇవ్వాలి అంటే అది ఎలా ఇస్తామంటే ఒకసారి చూడండి, ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మన దగ్గర ఈ ఇమేజెస్ సేవ్ చేసుకోకుండా ఇలా ఫైల్ పాత్ని ఎలా ఇద్దాం. సో ఇలా ఫైల్ పాత్ మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే URL చాలా పెద్దది వచ్చేస్తుంది మనకి,
అందుకు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ని ఇద్దాం అనుకుంటున్నాం, ఈ ఇమేజ్ ఇద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇస్తే, రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి కాపీ ఇమేజ్ అడ్రస్ అన్నమాట. కాపీ ఇమేజ్ అడ్రస్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూస్తే చూడండి అవుట్పుట్ చూడండి. చూడండి ఇమేజ్ కానీ ఇక్కడ చూడండి హెచ్టిటిపిఎస్ అనేసి ఉంది. హెచ్టిటిపి అనేసి ఉందంటే మనం డెఫినెట్గా నెట్ ఉంటేనే అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ లింక్ యూఆర్ఎల్ చాలా పెద్దవి వస్తాయి కొన్ని, అందుకోసం వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని మన పాత్ర పెట్టుకోవడం మీరు. ఇన్ కేస్ వాడు సర్వర్లో వాడు ఇమేజ్ తీయేశాడు అనుకోండి, మీ సర్వర్లో అంటే మీరు పెట్టిన ఫైల్ వచ్చేసి ఫైల్ ఎంప్టీ కనిపిస్తుంది అప్పుడు. అందుకోసం ఎప్పుడైనా సరే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మీ పాత్రలు పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. మీ పాత్రలు పెట్టుకొని దాన్ని ఇవ్వాలని ఇవ్వడం బెస్ట్. లేదు అనేసి అనుకుంటే ఇలా ఇవ్వాలనుకుంటే కాపీ ఇమేజ్ పాత్ అనేసి అడ్రస్ అనేసి ఉంటుంది, ఆ ఇమేజ్ అడ్రస్ని మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఈ ఫైల్ పాత్రలో? ఒకసారి చూడండి ఏమైనా డౌట్ ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అదే పాత్రలో ఉంటే డైరెక్ట్గా మనం పాత్ ఇస్తాం. ఇన్ కేస్ వేరే ఫోల్డర్లో అదే పాత్ నుంచి వేరే ఫోల్డర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇమేజెస్ స్లాష్ అనేసి ఎట్లా ఇస్తాం. అదే దాంట్లో ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఇమేజెస్ స్లాష్ ఇలాగ వచ్చేసి మనం ఇస్తాం. అదే కనుక ఒక స్టెప్ బ్యాక్, అదే టూ స్టెప్స్ బ్యాక్ అంటే మళ్ళీ డబుల్ డాష్ స్లాష్ పెట్టుకోవాలి. అదే 3 స్టెప్స్ అంటే డబుల్ డాష్ స్లాష్, అదే 4 స్టెప్స్ అంటే డబుల్ డాష్. 4 ఫోల్డర్స్ బ్యాక్ రావాలి అనేసి అనుకుంటే ఇలా అనమాట. లేదు ఒక స్టెప్ కావాలనేసి అనుకుంటే ఒక స్టెప్ డబుల్ డాష్ స్లాష్, 2 స్టెప్స్ అంటే ఇంకో డబుల్ డాష్ స్లాష్, 3 స్టెప్స్ అంటే ఇంకో ట్రిపుల్ డాష్ స్లాష్, అదే డబుల్ డాష్. ఏదైనా సరే డబుల్ డాష్ స్లాష్. ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే డబుల్ డాష్ స్లాష్, ఇంకో స్టెప్ బ్యాక్ రావాలంటే డబుల్ డాష్ స్లాష్, ఇలా అనమాట. ఇన్ కేస్ ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత ఇంకో ఫోల్డర్లో ఉంది అనేసి అనుకుంటే ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత ఇంకో ఫోల్డర్ పాత్ ఇవ్వాలి మనం. ఇలా అదే లైవ్లో ఉండే ఇమేజ్ ఇవ్వాలంటే లైవ్లో ఉండే ఇమేజ్ ఇలా ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఐ ఫ్రేమ్స్ కూడా. ఐ ఫ్రేమ్స్ తీసుకున్నాం, ఇవన్నీ మీ దాంట్లో ఈసారి నుంచి ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ అన్నిటిని ఒక ఫోల్డర్లో వేసేయండి. ఇమేజెస్ అనే ఫోల్డర్లో వేయండి, ఆ ఇమేజెస్ నుంచి అన్నిటికీ పాత్ ఇవ్వండి. ఇమేజెస్ ఇమేజెస్లో ఉంటే చాలు అన్నమాట మనకి. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్, ఏ పేజ్ ఎక్కడ వాడాలి, ఏ స్టైల్ ఎక్కడ వాడాలి అనేసి అది మీరే డిసైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ మీరు రెఫర్ చేస్తూ ఉంటే ఎక్కడ ఏం స్టైల్ వస్తుంది, ఎక్కడ ఏమి ఇంక్లూడ్ చేస్తున్నా అనేసి మీకు ఐడియా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్, ఐ ఫ్రేమ్స్ నార్మల్గా పీడిఎఫ్ ఫైల్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఇమేజ్ ఫైల్ని డిస్ప్లే చేసుకోవచ్చు, అండ్ గూగుల్ మ్యాప్స్ని అండ్ యూట్యూబ్ వీడియోస్ని అదర్ వెబ్సైట్ని అదర్ పేజ్ని ఇది మనం డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట ఐ ఫ్రేమ్స్లో. వన్ బై వన్ చూద్దాం, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాం. ఐ ఫ్రేమ్, ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసే ఫైల్ దేంట్లో ఇవ్వాలంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ లో మనం ఇవ్వాలన్నమాట. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ లో పీడిఎఫ్ ఫైల్ అయితే పీడిఎఫ్ ఫైల్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ డాట్ పీడిఎఫ్. ఇమేజ్ అయితే ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్, జేపీజీనా పిఎన్జీనా అనేసి. కానీ ఈ ఐ ఫ్రేమ్స్ మొత్తం దేనికోసం అనేసి మనం ఇక్కడ అంటే నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ని గూగుల్ మ్యాప్స్ని డిస్ప్లే చేసుకోవడానికి మాత్రమే ఈ ఐ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం మన వెబ్సైట్లో. మిగతా వాటికి కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పాను, అదర్ వెబ్సైట్ని అండ్ అదర్ పేజ్ని, ఈ పేజ్లో ఇంకో పేజ్ మనం డిస్ప్లే చేయాలి అనేసి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫైల్ పాత్, మనం ఆల్రెడీ పేజ్ ఉంది మన దగ్గర, ఫైల్ పాత్ డాట్ HTML. చూడండి ఐ ఫ్రేమ్స్లో చూడండి మన ఫైల్ పాత్ అనేసి కాన్సెప్ట్ ఉంది ఇక్కడ,
ఒక పేజ్లో ఒక ఫ్రేమ్ లాగా వచ్చేసి ఆ ఫ్రేమ్లో మనం ఇంకో పేజ్ని అయినా చూపించుకోవచ్చు, ఇంకో పీడిఎఫ్ ఫైల్ అయినా చూపించుకోవచ్చు, ఇంకో వెబ్సైట్ అయినా చూపించుకోవచ్చు, గూగుల్ మ్యాప్ని చూపించవచ్చు, అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా మనం చూపించుకోవచ్చు అనమాట. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్స్ యూట్యూబ్ వీడియోసే. ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఇవన్నీ చూద్దాం ఫస్ట్ అదర్ వెబ్సైట్ని. ఇప్పుడు ఇది చాలా చిన్నదిగా కనిపిస్తుంది, దానికి హైట్ విడ్త్ కూడా ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు విడ్త్ అండ్ హైట్. హైట్ వచ్చేసి ఒక 500 pixels ఇస్తున్నా, వచ్చేసి 300 pixels ఇస్తున్నా, 300 pixels విడ్త్ అనమాట అది, ఇలా హైట్ విడ్త్. ఓకేనా? అదే కనుక నేను ఇంకోటి చెప్పాను, ఇంకొక వెబ్సైట్ అనమాట. ఇంకో వెబ్సైట్ని ఇవ్వాలి అనేసి అనుకుంటే ఆ పాత్రని కాపీ చేసుకోవాలి, యూఆర్ఎల్ని. యూఆర్ఎల్ ఏముంటుంది, http://, ఎప్పుడూ ఇట్లా రాయవద్దండి, మీరు డైరెక్ట్గా పాత్ర కాపీ చేసుకొని రండి. ఎందుకంటే దానికి http ఉండొచ్చు, https ఉండొచ్చు, అందుకోసం డైరెక్ట్గా పాత్ కాపీ చేసుకొని రాస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు islandtech.com అనేసి ఇస్తున్నా, ఈ islandtech.com అనేసి ఓపెన్ అవ్వాలి అనేసి అంటున్నా. ఏది ఎర్రర్ ఉంది మనకి ఉన్నాండి, ఇంకో islandtechs.com. అదే ఫైల్ ఓపెన్ చేస్తాం, మనం ఇద్దాం https అయ్యి ఎప్పుడైనా సరే మనం కాపీ పేస్ట్ చేసుకొని మనం ఇస్తే బాగుంటుంది. ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్సైట్ని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ చూడండి, నేను ఒక వెబ్సైట్లో ఇంకో వెబ్ పేజ్ని కూడా నేను డిస్ప్లే చేశాను. ఇది రావట్లేదు చూడండి, ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఇది ఒక ఫ్రేమ్ అనమాట, ఐ ఫ్రేమ్ అనమాట ఇది. సో ఇక్కడ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది లింక్. సో టెంపరరీ ఆఫ్లైన్ అయింది, సర్వీస్ అప్గ్రేడ్ అయింది, ఇట్ విల్ బి బ్యాక్ ఆన్ నెక్స్ట్ వన్. ఏదో హోస్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది దానికి. ఓకేనా? ఒక ఫ్రేమ్ లోపల ఇంకో ఫ్రేమ్. ఇప్పుడు మనకు మెయిన్ థింగ్, మనకు కావాల్సిన కాన్సెప్ట్ చూద్దాం. మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంది? యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్స్. యూట్యూబ్ వీడియోస్ని ఎందుకోసం ఇవ్వాలి? ఇప్పుడు ఒక రికార్డ్ చేస్తున్నాను, మీ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. మీ వీడియోని రికార్డ్ చేసి నేను డైరెక్ట్గా మీకు షేర్ చేయాలి అనేసి అనుకుంటే చాలా MB ఉండడం వల్ల షేర్ చేయలేకపోతాను. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని జస్ట్ ఒక URLని మీకు షేర్ చేస్తుంటే మీరు చూస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్టే కదా. ఏదైనా సరే ఒక వీడియోని లైవ్లోకి అప్లోడ్ చేయాలి అనేసి అనుకుంటే చాలా కష్టం, ఎందుకంటే అంత పెద్ద వీడియోని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని, యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్లో ఉండే లింక్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. అది ఎలా చేస్తాము, ఏ వేలో చేస్తాం అనేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూద్దాం. ఇదంతా ఏంటంటే వేరే వీడియోస్ మనకు ప్లే అవ్వవు, కొన్ని రిసెక్షన్ చేస్తామట, వేరే వెబ్సైట్లో రిసెక్షన్ చేస్తామట. ఎందుకోసం అంటే ఒకసారి చెప్పండి, మీ వెబ్ పేజ్లో ఏదో ఒక ఫేమస్ వీడియోస్ అన్ని మీరు ఇచ్చారనుకోండి, కొందరు వచ్చేసి మీ వెబ్సైట్కు మీ పేజ్లోకి వచ్చేసి మళ్ళీ మిగతా చూడరు అనమాట. అందుకోసమే ఏం చేస్తారంటే వాడు రిసెక్షన్ చేస్తారు, ఆ వీడియోస్ వేరే వాళ్ళలో వర్క్ అవ్వకూడదు అనేసి. అందుకోసం మనం ఎందుకోసం అంటే ఈ యూట్యూబ్ ఇది ఐ ఫ్రేమ్స్ మీ వీడియోస్ని మీరు పెట్టుకోవడానికి, మీ ప్రమోషన్ మీరు చేసుకోవడానికి మెయిన్ థింగ్ అది. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసిన వీడియోని నేను వచ్చేసి ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు ఇది ఒక వీడియో అనుకోండి, ఈ వీడియోని నేను ఇద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని నార్మల్గా గూగుల్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఐ ఫ్రేమ్ లింక్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేసి, ఐ ఫ్రేమ్ లింక్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి షేర్ ఉంటుంది, షేర్, ఇది ఎంబెడ్ ఉంటుంది, ఎంబెడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఐ ఫ్రేమ్ విడ్త్ 560 అని ఇలా ఉంది. సో మొత్తం అంతా కోడ్ కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే ఈ వీడియో కావాలనో ఆ ప్లేస్లో అది కాపీ పేస్ట్ చేసేయండి. చూడండి సేమ్ సింటాక్స్, ఐ ఫ్రేము, విడ్త్, హైట్, ఎస్ఆర్సి.
मन की एसआरसी वाल्यू कावे एसआरसी वाल्यू कापी पेस्टू मीदा अवसर लेकिन टाइटल इंदा चपाँ कदा यदा सर दी ओवर मन को यूट्यूब वीडियो प्लेयर अने मन अर्थम हो नेक्स्ट इच्छे फ्रेम बॉर्डर जीरो अन्ट फ्रेम बॉर्डर जीरो एनकोसमेंटे इंदाक चूसी उंटे बॉर्डर वो चूँ अंटी बॉर्डर उ मन की पैन कल इप्ड दी बॉर्डर उड़ा चूँ इन सेव चाहा नेक्स्ट जीरो अंड अलो एक्सेस इवन वे आटो प्ले अंतना सर जस्ट इलाट प्ले अव अलो फुल स्क्रीन अन्ट सो फुल स्क्रीन चेया अलो लेरें पास अप्ले अवन दिन इप्ड प्ले चे प्ले अ प्ले अ इनके वीडियो वे आटोमेट मन की म्यूट अंड आटोमेट प्ले अवाली अने कोई कंडीशन उवनी सर्चेकोवाली एलना सर वीडियो यूट्यूब वीडियो यदना सर प्ले अवाली आटो प्ले अवाली अने लास्ट मन की क्वेश्चन मार्क आटो प्ले इक्वल टू वन अंड म्यूट इक्वल टू वन इलामने मन को अभी आटो प्ले अ रिफ्रेश अदे आटो प्ले अ अदे म्यूट चूँ म्यूट अदे आटो प्ले अ इवे एक्स्ट्रा अन्ट नीचे सो फस्ट यूट्यूब वीडियो ने डिस्प्ले फस्ट ने इधे आटो प्ले रेड़ता नैन मल्ल कंफ्यूज अवक इलाना सर वीडियो ने मन दाँटे पे यूट्यूब मन अड्डी मैं पड़ता है इनके यूट्यूब अड्डे रात आलमोस्ट अंदर तेस यूट्यूब अड्डे जस्ट अंत मन अकंट क्रििए जस्ट इक चूँ क्रििएट वीडियो अड्ड वीडियो अंत पेटे मन एना सर अड्डन तरह मन की अगर इंस्ट्रक्षन जरूरतनी अभी दाने गुरी डिस्क्रिपन अने दी एना सर मन का वाल्यूस इलाकान वीडियो मैं इलामें अड्डी इकडे मैं चूसा मन के अभी इंस्ट्रक्षन अभी उड़ता है इक वाटी डिस्क्रिपन अंत तंब ने इमेज एना सर तंब ने अंटे फस्ट इमेज इमेज कपचाली अनेट नैक्स्ट प्ले लिस्ट ये प्ले लिस्ट के ऐडने नैक्स्ट वे इकड़ा मतनी सो इक नो इलाट सो इला मैं चस्ता मन ओके इला अड्डे अभी अड्डे मन की ओके अट्ला अड फैल वे मन के सर्चे मन की ओपन अवतुद्ध इला ओपन अर्वा मन की इला लिंक मैं इधे ई फ्रेम्स अन्ट यूट्यूब वीडियो मन प्लेस ई फ्रेम्स अट नैक्स्ट गूगल मैप्स अन्ट गूगल मैप ई फ्रेम्स ओके अर्थ यूट्यूब अड्डा अड्डा लेको ई फ्रेम्स लिंकअप ओके ई फ्रेम्स सो नार्मल ई फ्रेम्स वे यूट्यूब वीडियो मन इंक्लूड मन वे सैटे डैरक्ट वीडियो मन पेटे आ वीडियो फैल्स अंत मन प्राजेक्ट फैल्स मन की अंत मन वीडियो दाखानी 300 एमबी 400 एमबी 500 एमबी उ मन एंतना सर मन प्राजेक्ट अंत असल केबि उ मन प्राजेक्ट मन प्राजेक्ट केबि उ मन एमबी उ प्राजेक्ट मन अंतुटे मन वे सैट स्लो मन लाइव मन की एंत फैल सैज तक अंत फास्ट उ मन वे सैट सो मैं तस्क इमेजेस चाल तक एमबी उन्मा एक्वे एमबी तस्को अभी वे सैट स्लो मन की कंप्रेस मन इमेजेस कंप्रेस मन चये सो इला यूट्यूब वीडियो मन चेयरेंटे वेरे वाला वीडियो का मन वीडियो मन पेड़ा मन वीडियो मन पे सपोज नैन एदो न्यूज ाना ने पापुलर अ सो न्यूज ान मन वीडियो उ ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోని పెట్టాలంటే మనం ఇక్కడ చూడండి షేర్ లేకి వెళ్ళాలి షేర్ లేకి అండ్ ఎంబెడ్ లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఐ ఫ్రేమ్స్ అనేసి ఉంది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ విడ్త్ హైట్ ఏమైనా సరే చేంజ్ చేసుకోవాలంటే విడ్త్ హైట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలనో అంత చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా సరే యూట్యూబ్ వీడియో ప్లేయర్ అనేసి ఉంది కావాలంటే మీరు ఏదైనా సరే దాన్ని ఏమైనా సరే और रास्क इपू सपोज इधे सो यदो वीडियो HTML क्लास सो इलाको दिन वीडियो मेद ओवर चुनाव कैक्स्ट वे अलो फुल स्क्रीन वे इलाट मन तो अलो फुल स्क्रीन इला सर चुद मन के सारी अवटपुट इला प्ले प्ले अवतना इवन रहा इपड़ी
ఈ అలో ఫుల్ స్క్రీన్ అంటే ఇలా అలో ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇన్ కేస్ అలో ఫుల్ స్క్రీన్ మీరు తీయేసి అలో చేయలేరు. ఇప్పుడు దీన్ని తీయేశారు అనుకోండి, ఇక్కడ దాన్ని అలో చేయలేరు, ఫుల్ స్క్రీన్ లాగా మీరు అలో చేయలేరు అనమాట. చూద్దాం సార్, చూడండి ప్లే చేస్తున్నా ఇక్కడ, చూడండి డిజేబుల్ అయింది, చూడండి డిజేబుల్ ఫుల్ స్క్రీన్ అనేబుల్ టు అనేసి ఉంది చూడండి. సో అందుకోసం మనం ఎనేబుల్ చేసి అనేబుల్ చేసుకుంటే మనకు వస్తాం అంట. ఇది చూడండి మిగతాది మనకు ఎనేబుల్ చేసుకుంటే ఇలా ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇది వచ్చేసి ఆటో ప్లే అనమాట. ఆటో ప్లే ఎలా ఇవ్వాలంటే మనకు లాస్ట్లో వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఆటో ప్లే ఈక్వల్ 0 అండ్ మ్యూట్ ఈక్వల్ 0 అనేసి అలా ఇచ్చుకున్నాం. మ్యూట్ ఈక్వల్ టు అన్న ఆటో ప్లే 1 అండ్ మ్యూట్ ఈక్వల్ టు 1 అనేసి ఇస్తాం. అంటే ఆటో ప్లే అవ్వాలి, మ్యూట్ 1 అవ్వాలి అనేసి. అది 0 ఇచ్చామనుకుంటే అది వర్క్ అవ్వమాట. అదే లూప్ అవ్వాలి అనేసి అనుకుంటే లూపింగ్ రావాలి. ఒకటి వీడియో అయిపోతుంది గోలు, వీడియో రావాలంటే అండ్ లూప్ ఈక్వల్ టు 1 అన్నమాట. అండ్ కంట్రోల్స్ అనమాట, కంట్రోల్స్ 0 చేసుకోవాలంటే, అంటే కంట్రోల్స్ అంటే ప్లే అనేసి పాస్ అనేసి ఇలాంటివన్నీ మీకు వద్దు అనేసి అనుకుంటే లాస్ట్లో వచ్చేసి మీకు ఇది యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న వీడియోకి మీరు కంట్రోల్స్ కానీ మనకు వద్దు అనేసి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇస్తున్నా కంట్రోల్స్ 0 అన్నాను. ఇప్పుడు కంట్రోల్స్ కూడా మీరు పాస్ చేసుకోవడానికి కానీ ఏం కానీ ఉండదు, మీరు డెఫినెట్గా మీరు చూడాలి అనేసి అనుకుంటే మనకి ఇది అప్లై అవ్వలేదు. ఓన్లీ వాడితే ఓన్లీ ఏదో ఒకటి వాడాలన్నమాట మనకి. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నా, ఇప్పుడు కంట్రోల్స్ ఈక్వల్ 0 అనేసి అంటున్నా. ఇప్పుడు చూడండి దీన్ని ప్లే చేస్తాను, చూడండి ఇక్కడ కంట్రోల్స్ ప్లస్ పాస్ ఇవన్నీ మనకు రావట్లేదు చూడండి. కిందకల్లా కంట్రోల్స్ మనకి ఏం తెలియదు చూడండి, ఇక్కడ ఏం రావట్లేదు మనకి. సో అలా కంట్రోల్స్ 0 చేసుకుంటే అలా వస్తుంది మనకి. ఇవన్నీ ఆటో ప్లే మ్యూట్ పెడుతున్నా ఇలా. ఇది యూట్యూబ్ వీడియోస్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవాలి, మన ప్రాజెక్ట్లు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకుంటారు. నార్మల్గా ఇవన్నీ ఎక్కడ పెడతారు అంటే గ్యాలరీస్లో పెట్టుకుంటారు. ఎవరైనా గ్యాలరీస్లో ఇమేజెస్ అనే సెక్షన్ పెట్టుకుంటారు, వీడియోస్ అనేసి ఒక సెక్షన్ పెట్టుకుంటారు. ఆ వీడియో సెక్షన్లో మీకు సంబంధించిన మీడియాస్ కానీ మీకు సంబంధించిన వీడియోస్ కానీ ఏదైనా సరే లింక్ ఇచ్చేసుకొని అక్కడ ఇచ్చుకుంటారు అన్నమాట. మీరు ఇక్కడ వీడియోని పెట్టట్లేదు, వీడియో లింక్ను మాత్రం మీరు పెడుతున్నారు అంతే. అందుకోసం అనేసి మనకు ఏ బటన్ ఉండదు మనకు ఒక వెబ్సైట్ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అన్నమాట. గూగుల్ మ్యాప్స్ మీరు చేయాలి అంటే ఫస్ట్ మనకు కంపెనీ వచ్చేసి గూగుల్ మ్యాప్లో మనకు ఉండాలి, రిజిస్టర్ అయ్యి ఉండాలి అన్నమాట గూగుల్ మ్యాప్స్లో. ఆ లింక్ మనకు కనపడాలి. ఇప్పుడు చూడండి గూగుల్ మ్యాప్ మనకు ఉంది కాబట్టి చూడండి ఇక్కడికి వచ్చేసి డైరెక్షన్లోకి వెళ్తున్నా. అంటే గూగుల్ మ్యాప్స్కి వెళ్ళేసి కానీ మీరు చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ కావాలంటే. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి, ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కిందికి వస్తే చూడండి షేర్ అనేసి ఉంది. ఇక్కడ కూడా షేరే, షేర్ ఎంబెడెడ్ మ్యాప్ ఇక్కడ ఉంటాయి. మీడియం కావాలన్నా స్మాల్ కావాలన్నా లేదా కస్టమైజ్ అంటే మీకు ఎంత సైజ్ అయితే అంత సైజ్ కావాలన్నా అనేసి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవడం అండ్ మీకు ఎక్కడ కావాలనో అక్కడ పెట్టేసుకోవడం. ఎస్ఆర్సి ఫైల్ అంటే ఈ ఎస్ఆర్సి ఫైల్ అనమాట మనకి. విడ్త్ 600 ఉంది, నాకు విడ్త్ 600 కాకపోతే నాకు విడ్త్ 100% కావాలి, స్క్రీన్ మొత్తం కావాలి మనకి. స్టైల్ బార్డర్ 0 అండ్ హైట్ వచ్చేసి 450 అండ్ అలో ఫుల్ స్క్రీన్ అండ్ లేజీ లోడింగ్ లేజీ రిఫ్రెష్ కింద 100% ఇచ్చాను కాబట్టి 100%లోకి మనకి డిస్ప్లే అయింది ఇప్పుడు ఇలా మ్యాప్. సో ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మీకు మ్యాప్ డిస్ప్లే ఉంటుంది, కాంటాక్ట్ పేజ్లో మీరు మ్యాప్ డిస్ప్లే చేసి ఉంటారన్నమాట. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు తీసుకుంటే అక్కడ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే మ్యాప్ డెఫినెట్గా ఓపెన్ అయ్యేసే ఉంటుంది. కాంటాక్ట్లోకి వెళ్తే చూడండి మ్యాప్ ఓపెన్ చేసే ఉంటుంది. ఆ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇదే మ్యాప్ అదనమాట. ఇప్పుడు ఈ డిస్ప్లే చేసుకుని 100% విడ్త్తో డిస్ప్లే చేసుకోవాలంటే 100% విడ్త్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విషయాలు ఇవాళకి అండ్ రిమైనింగ్ టాపిక్స్ రేపు కంప్లీట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ రేపు అయితే కంప్లీట్ చేద్దాం HTML.